Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. వచ్చిందంటేనే కరీంనగర్లో అందరికీ గుర్తుకొచ్చేది హలీం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 10 హలీం అమ్మకం జరిపేటువంటి కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్లోని గీతభవన్ చరస్త నుంచి R&B గెస్ట్ హౌస్ వెళ్ళేటువంటి దారిలో దాదాపు 3 ప్రముఖమైనటువంటి హలీం అమ్మకం కేంద్రాలు ఉన్నాయి. దీంతో మంచిగా గెటప్ వస్తుంది కానీ Yeah.
లోపల అంటే ఓకే అదే అదే ఒక ఐదు నిమిషాలలో వస్తా. అవునా ఎక్కడైనా గ్రేటర్ నువ్వు
ప్రస్తుతం మనం హలీం తయారు చేసే కిచెన్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చికెన్ హలీం అదే విధంగా మటన్ హలీం రెండు కూడా తయారు చేస్తున్నారు. దాదాపు 10 మంది వర్కర్స్ హలీం తయారులో ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. ఉదయం 10 గంటలకే హలీం తయారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2 గంటల కల్లా హలీం తయారు చేసి అమ్మకానికి వస్తారు. ప్రస్తుతం మనం కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి హలీం తయారు వద్ద ఇక్కడ ఉన్నాం. హలీం ఎలా తయారు చేస్తున్నారో మనం ఇక్కడ చూద్దాం. అదే విధంగా వాళ్ళ మాటల్లోనే హలీం ఎట్లా తయారు చేస్తున్న విషయాన్ని కూడా వారు ఎవరైతే కుక్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దాదాపు రంజాన్ సీజన్లో నెల రోజుల పాటు కూడా ఈ యొక్క హలీం తయారీ ఇక్కడ చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున దాదాపు క్వింటాల క్వాంటిటీలో కూడా ఇక్కడ హలీం అమ్మకాలు జరుగుతుంటాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 10 హలీం కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ హలీం తయారీ ఎట్లా జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు ఇక్కడ కుక్ జయపాల్ ఉన్నారు. అవి చికెన్ హలీం ఎట్లా తయారు చేస్తారు, అయితే ఈ హలీం ఎట్లా తయారు చేస్తున్న విషయం తెలుసుకున్నందుకు ఇక్కడ కుక్ చోక్లా ఉన్నారు. ఈ హలీం తయారీ అంటే మటన్ హలీం కావచ్చు, చికెన్ హలీం కావచ్చు, మీరు ఎన్నిటికి ఉదయం ఎన్ని గంటలకు ప్రిపేర్ చేస్తారు? మేము పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 o'clock వరకు రెడీ అవుతుంది. ప్యూర్ మటన్ మహే కుకింగ్ క్యాటరింగ్. మేము పొద్దున్నే లేచి సాయంత్రం 4 గంటల వరకు రెడీ చేస్తాం. ప్యూర్ మటన్ ప్యూర్ ఘీ తోటి 10 సంవత్సరాలకు వెళ్ళి మేము ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసి మొత్తం తయారు చేస్తూ ఉంటాం. మా దగ్గర చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు, ముస్లిం గిట్ల చాలామంది వస్తారు. దాదాపు 80 కిలోలు రోజు 80 నుంచి కింటా వరకు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. మా దగ్గర తందూరి చికెన్, మెజెస్టిక్, 65 పాయా, రుమాలీ రోటీ, లెగ్ పీస్, డబల్ కా మిఠా, కుర్బానీ, ఖీర్, ఫ్రూట్ సలాడ్ అన్నీ తయారు చేసి పబ్లిక్కు సర్వీస్ చేస్తూ ఉంటాం. ప్యూర్ ఘీ తోటి హలీం తయారు చేస్తూ ఉంటాం. ప్యూర్ మటన్ ప్యూర్ ఘీ దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి మేము అంటే రంజాన్ అనగానే చాలామందికి ఇటు ముస్లిం సోదరులతో పాటుగా మిగతా హిందువులు కానీ ఎవరైనా కానీ ఏ సామాజిక వర్గం చెందినట్టు హలీంని ఇష్టపడతూ ఉంటారు. సో మీ దగ్గర ఇక్కడ మీ రెస్టారెంట్లో హలీం ముఖ్యంగా చికెన్ హలీం దొరుకుతుందా, మటన్ హలీం దొరుకుతుందా? ప్యూర్ మటన్, ప్యూర్ పొటేలు, ప్యూర్ చికెన్ మా దగ్గర హిందువుల గిరాకీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ముస్లిం గిట్ల బాగానే వస్తారు. దాదాపు మేము డైలీ 2000 ప్లేట్స్ అమ్మకాలు అమ్ముతూ ఉంటాం. అంటే హలీం తయారీ ఎట్లా తయారు చేస్తారు, దీనికి ఏమేమి పదార్థాలు కావాలి, ప్యూర్ అంటే పర్టికులర్గా హలీం తయారుకు సంబంధించిన విషయాలు చెప్పండి. మటన్ ఒకవేళ మటన్ లేకపోతే చికెన్ కానీ హలీం తయారు చేస్తే ఎట్లా తయారు, ఏ పదార్థాలు వాడతారు? మేము ఆయిల్, ప్యూర్ అద్రక్ లసన్, దాల్చినీ, సాజీరా, లవంగ్, హరిలేచి, జోజోత్రి, జాఫ్రాన్, నెయ్యి, ప్యూర్ నెయ్యి, మిల్క్, క్రీమ్ అన్నీ వేసి మేము తయారు చేస్తూ ఉంటాం. అంటే ఎట్లా దీని ప్రాసెస్ చెప్పండి, తయారు చేసే మొదటి నుంచి ఎండింగ్ వరకు? మొదటి నుంచి ఆయిల్ వేసి దాని తర్వాత అద్రక్ లసన్, హరిమిర్చి పేస్ట్, గరం మసాలా, కాళీ మిర్చి, గరం మసాలా, దాని తర్వాత మటన్ బయట తీసేస్తాం. ఉడికించిన తర్వాత బయటికి తీసేసి బొక్కలు అలగ్ చేసి బోన్లెస్, వితౌట్ బోన్లెస్, బోన్లెస్ పక్కకు తీసి తర్వాత ఆ బొక్క మటన్ వండిన నీళ్ళల్లోనే మటన్ వేసి తర్వాత రవ్వ వేస్తాం. రవ్వ తర్వాత మటన్ వేసి చేసిస్తాం. అంటే ఈ హలీం తయారు తర్వాత ఎన్ని గంటలకు అమ్మకాలు చేస్తారు, రోజు ఎన్ని ఎంత ప్లేట్స్ అమ్ముతారు మీరు హలీం? మా దగ్గర 3 o'clock రెడీ ఉంటుంది, 3 నుంచి 4 వరకు రెడీగా ఉంటుంది. మటన్ ప్లేట్ వచ్చేసి 230, చికెన్ ప్లేట్ వచ్చేసి 180. ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ అవి సపరేట్ రేట్లు ఉంటాయి, సిట్టింగ్ అలాగే ఉంటుంది. ఇది మొత్తం హలీంకు తయారు సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించి ఇక్కడ హలీం తయారు అనుభవంలో దాదాపుగా 10 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్నటువంటి కుక్ చెప్తున్నటువంటి విషయాలు. ఇక్కడ పెద్ద ఎత్తున చికెన్ మటన్ హలీంలు వండి ఇక్కడ అమ్ముతూ ఉంటాం. అదేవిధంగా దీనికి ఎలా తయారు చేయలేపు కూడా తయారు చేస్తామని కూడా విశేషాలు చెప్తున్నారు. మొత్తంగా ఇటు రంజాన్ సీజన్లో ఇటు ముస్లిం సోదరులే కాకుండా ఇతర వర్గాలకు చెందినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున హలీం తినేందుకు వస్తారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు.